ఎమ్మెల్యే మదనరెడ్డి సహకారంతో రంగంపేట గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది గ్రామ రూపురేఖలు మారాయని మదనరెడ్డి కృష్ణి గ్రామ ప్రజలు ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేరని రంగంపేట సర్పంచ్ బండి సుజాత రమేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కొమ్ముల రవీందర్ గౌడ్, గోపి గారి దుర్గేష్ గౌడ్, వార్డు సభ్యులు మధ్యల యశోద చంద్రశేఖర్, దుర్గపతి అన్నారు. కొల్చార మండలం రంగంపేట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అంతర్గత సీసీ రోడ్ల కోసం 20 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. సిమెంట్ రోడ్డు పనులకు వార్డు సభ్యులు మధ్యల యశోద చంద్రశేఖర్, దుర్గపతిలను కలిసి గ్రామ సర్పంచ్ బండి సుజాత రమేష్, పార్టీ సీనియర్ నేతలు కొమ్ముల రవీందర్ గౌడ్, గోపి గారి దుర్గేష్ గౌడ్ కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సుజాత రమేష్, కొమ్ముల రవీందర్ గౌడ్, గోపి గారి దుర్గేష్ గౌడ్, యశోద చంద్రశేఖర్, దుర్గపతిలు మాట్లాడుతూ ఎమ్మెల్యే మదనరెడ్డి సహకారంతో రంగంపేట గ్రామాన్ని అన్ని రంగాల్లో నందనవనంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గ్రామ అభివృద్ధి విషయంలో మదనరెడ్డి కృషి మరవలేదని అన్నారు. సీసీ రోడ్డు లేక గతంలో 1, 2, 3 వార్డుల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, మదనరెడ్డి కృషితో ప్రజల కష్టాలు తీరాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు బండి రమేష్, కొమ్ముల రవీందర్ గౌడ్, మంజరి మల్లేశం, గోపి గారి దుర్గేష్ గౌడ్, మధ్యల యశోద చంద్రశేఖర్, దుర్గపతి తదితరులు పాల్గొన్నారు. ఏ బాబు, ఈరోజు మన నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు, మన పెద్దలు మదన్ రెడ్డి గారి కృషితో రంగంపేటలో ఎన్ని రోజుల నుంచో మనకు వర్షాకాలం వచ్చిందంటే బాగా ఇబ్బంది పడి 2, 3 వార్డులకు ఎప్పటి నుంచో ఉన్న ఇబ్బంది ఈ రోజుతో తీరిపోతుంది. 20 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ వరకు పెట్టి ఈ సీసీ రోడ్డు ఎన్ని రోజుల కాల నెరవేరడం జరిగింది. అందుకే కృతజ్ఞత భావంతో ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపడం జరుగుతుంది. నర్సాపూర్ మదన్ రెడ్డికి ధన్యవాదాలు. 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డుకు సార్ అడగానే 20 లక్షల వర్క్ ఇచ్చిండు. విజయనగరం సర్పంచ్ సభ్య పార్ట్ ఈ వర్క్ పెట్టేసిండు. నవరంగు 5 లక్షలు పెట్టిండు. పెట్టి ఈ వార్డు సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా మదన్ రెడ్డికి అందరూ ధన్యవాదాలని తెలుపుకుంటున్నాను. ఓకే, శ్రీత గౌరవనీయులైన మన ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి సహకారంతో ఎన్ఆర్జీఎస్ నిధులతో మా 2వ వార్డు, 3వ వార్డుకు సంబంధించిన సీసీ రోడ్డు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ రోడ్డు లేక చాలా అవస్థలు పడ్డారు మా వార్డు సభ్యులంతా, వాడకట్టు ప్రజలంతా. ఈ సీసీ రోడ్ వల్ల చాలా ఉపయోగంగా ఉంది, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. మా మదన్ రెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. నేను 2వ వార్డు మెంబర్. శ్రీత గౌరవనీయులైన మన శాసన మండలి మదన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వర్షాకాలం వచ్చిందంటే ఈ వార్డు వాసు జనాలంతా ఎంతో బాధాకరంగా ఉండేవారు. గడిచిన మా 4 సంవత్సరాల దాంట్లో గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు మేము పోయి ఎన్నోసార్లు చెప్పినాం, ఆయన మా మాటకు మంచిగా విని 20 లక్షల రూపాయలు సాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే 1వ వార్డు, 2వ వార్డు, 3వ వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయడం ఈరోజు ప్రారంభం జరిగింది.